శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. ఇప్పుడు శనీశ్వరుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, బాగానే ఉంది, రాజ్యాన్ని చూస్తున్నాడు, అంటే టెన్త్ హౌస్ చూస్తున్నాడు. టెన్త్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ చూసినకి మనకు ఉపా నక్షత్రం కనబడుతుంది, ఉత్తరా నక్షత్రం కనబడుతుంది. ఈ ఉత్తరా నక్షత్రం ప్రత్యేకంగా దానికి అధిపతి రవి కాబట్టి, రవికి శనికి పడదు కాబట్టి డెఫినెట్ గా ఉత్తరా నక్షత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ ఉత్తరా నక్షత్రంలోని అగ్నితత్వం ఉంటుంది. ఇక్కడ తండ్రి కొడుకు సంబంధం అంట, శనికి రవి కొడుకు సంబంధం అంట. సో వీడు విశేషమైన దృష్టి పెడుతున్నాడు అక్కడ ఉత్తరా అంటే ఈ సింహరాశి మీద విశేషమైన దృష్టి పెట్టినప్పుడు విశేషంగా ఆలోచించి వీడిని ఏం చేయాలా అన్న దృష్టితో వాడు పెడతాడు. ఒక అనుభవాన్ని ఇవ్వడం వేరు, వెనక్కి వచ్చాడు కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళ విషయంలో ఏదైనా పెండింగ్ వర్క్ ఉందా, ఫలానా దోషాన్ని నివృత్తి చేద్దాం అనుకుని వాడు అనుకున్నాడా, చేయలేకపోయాడా, ఇంతకు ముందున్న 2.5 సంవత్సరాలు దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదైనా పెండింగ్ వర్క్ చేసేటే ఆ పెండింగ్ కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాడు. చేసి ఆ ఉత్తరా నక్షత్రానికి పూర్తిగా న్యాయం అంటారు, ఒక రకంగా న్యాయం చేయడం అంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాడి దగ్గర ఇంకా ఏమి బ్యాలెన్స్ లేకుండా, ఈ జన్మలో నీకు నాకు ఇంకా బ్యాలెన్స్ లేదురా, ఇక్కడ నుండి నీ జీవితం బాగానే ఉంటుంది, ఈ బ్రాహ్మణులు ఓపి పట్టు అన్నట్టుగా ఏదో పని చేసేసి వెళ్ళిపోతాడు. అదేవిధంగా పుమా నక్షత్రం స్నేహితుడు, అంటే శుక్రుడు అధిపతి శుక్రుడు కాబట్టి స్నేహితుడు. వీడి నక్షత్రాన్ని మాత్రం కొంచెం అంటీ అంటున్నట్టుగా ఉండి సహాయం చేస్తూ ఏదైనా పని పెండింగ్ ఉండిపి ఫలానా కారణం వల్ల అవ్వలేదు అంటే అది కంప్లీట్ చేసి కొంచెం ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ వాడికి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా కొంచెం బలోపేతం ఇస్తూ, నువ్వేం భయపడి వెళ్ళిపోతున్నాను, నువ్వేం కంగారు పడిపోకు, వెనక్కి వచ్చాను నీ సాయం చేయడానికి వచ్చాను అని చెప్తూ ఇంకొక 4 నెలలు నీకేం కావాలని సర్దుకో, ఆ తర్వాత నేను మళ్ళీ పక్కకి వెళ్తాను కానీ నీకు మళ్ళీ ఇబ్బంది ఉండదు అని సహాయం చేసే స్థితిలో అని వాడు అక్కడ కనిపిస్తాడు. బాగా చూడండి ఎంత అద్భుతం, ఒకే రాజ్యాన్ని చూస్తున్నాడు, ఒకే సింహరాశిని చూస్తున్నాడు, ఒక్కొక్క నక్షత్రంని ఒక్కొక్క రకంగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అని చూపిస్తున్నాడు. అంటే ఎంత అద్భుతమైన ప్లానింగ్ చూడండి శనీశ్వరుడు దగ్గర అసలు ఊహించడానికి. అంటే ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ము 4 ఉన్నారనుకోండి, అన్నదమ్ము 4 మీద ఒక తండ్రి ఆ 4 అన్నదమ్ము మీద ఏ విధంగా ఒక్కొక్కరి మీద ఒక రకమైన ప్రేమను చూపించడం ఎలా చూపిస్తారు, అదేవిధంగా అందరూ కావాలి కానీ ఒక్కొక్కరు ఒక రకమైన ప్రేమను చూపిస్తారు. అలాగే బడిలో టీచర్ ఉన్నాడు, 4 విద్యార్థులు ఉన్నారు, బాగా చదివేవాడికి బెత్తం కొట్టడు, 80 మార్కులు వచ్చేవాడికి నెమ్మదిగా చెప్తాడు, 50 మార్కులు వచ్చి గట్టిగా చెప్తాడు, 30 మార్కులు బెత్తం పెట్టి కొట్టి మరీ చెప్తాడు వాడు. కానీ 4 పాస్ అవ్వాలని అనుకుంటాడు వాడు, 4 ఒక మంచి మార్గంలో వెళ్ళాలని అనుకుంటాడు, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని అనుకుంటాడు. అదేవిధంగా శనీశ్వరుడు రాజ్యస్థానమైనటువంటి సింహరాశిని చూసేటప్పుడు అక్కడ ఉన్న నక్షత్రాల మీద జన్మించిన వాడు ఎవరైతే ఉన్నారో, ఒకరికి మెత్తగా, ఒకరికి గట్టిగా, ఒకరి ప్రేమతో, ఒకరి స్నేహంతో వాడి మీద వర్షం కురిపించినప్పటికీ కూడా అందరినీ ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో అనుభవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ నాశనం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయరు. శనీశ్వరుడు అంత గొప్పవాడు. ఎందుకంటే టోటల్ కంట్రోల్ ఆఫ్ ది 9 planets శనీశ్వరుడు విశేషం ఏంటంటే వాడి మూమెంట్ 6 places మీద ఉంటాయి, తను ఉన్న రాశి మీద, తన ముందున్న రాశి మీద, తన వెనుకున్న రాశి మీద. అక్కడ 3 అయిపోయి పంచమ స్థానం 4 అయిపోయింది, సప్తమ స్థానం 5 అయింది, తర్వాత రాజ్యస్థానం 6 అయింది. సో 9 places వాడు దృష్టి పడుతుంది, ఎవరికి ఇన్ని 6 places పడుతుంది, ఏ ప్లానెట్కి ఎంత పడుతుంది, అంటే టోటల్ వర్క్, హార్డ్ వర్క్, టోటల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసేవాడు 9 గ్రహాలలోని శనీశ్వరుడు. అంత గొప్పవాడు ఆ మహానుభావుడు. ఆయనకు చేతులకి నమస్కారం పెడుతూ మరొక విషయం అంటే ఆయన దగ్గర అనుభవాన్ని పొంది ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయాలి తప్ప ఆయన ఎదిరించడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయకూడదు. అంచేత ఏ రాశి మీద దృష్టి పడినప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి, ఇప్పుడు కొంచెం వెనక్కి వచ్చాడు కాబట్టి వెనక్కి వచ్చిన వాడు సెటిల్మెంట్ ఆఫ్ సింహరాశి, సెటిల్మెంట్ ఆఫ్ తులారాశి, సెటిల్మెంట్ ఆఫ్ వృశ్చిక రాశి, అలాగే ధనుర్రాశి వాళ్ళు కాకుండా వృశ్చిక రాశి వారికి కొంతవరకు సెటిల్మెంట్ చేయడం, అదేవిధంగా సప్తమంలో వృషభ రాశి వారికి, పంచమంలో మీనరాశి వారికి ఆల్మోస్ట్ అన్ని రకాలుగా సెటిల్మెంట్, అంతర అంటే సగంగా ఆగి ఉన్న ప్రతి పనిని కంప్లీట్ చేయడానికి, అది మంచి అయినా చెడు అయినా కంప్లీట్ చేసి తీసుకునే ప్రయత్నం చేయడానికి ఆయన వచ్చి వెనక్కి వచ్చి ఉన్నాడని చెప్పడానికి పూర్తిగా మన జ్యోతిశాస్త్రం ఏకీభవిస్తుంది. దీని గురించి మరో విషయాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. శుభం వ్యాతం.